ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఏసయ్య రక్తంలో కడగబడిన తర్వాత నీ కొరకు దేవుడు ఏలియా చుట్టూ ఏ విధంగా అగ్ని రథములను చూసావో, అలాగే నువ్వు చూసినా చూడకపోయినా నీ చుట్టూ కూడా అటువంటి గొప్ప సైన్యం ఉందన్న సంగతి తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. తప్పనిసరిగా నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా ఉన్నావో, నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ప్రతి చోట నీతో పాటు ఏంజల్స్ ఉంటారన్న సంగతి నీకు తెలుసా? నీతో పాటు దూతలు ఉంటారనే సంగతి తెలుసా? దూతలు అంటే ఏమనుకుంటున్నారు మీరు? బలహీనులైన వారు అని అనుకుంటున్నారా? దేవుడు మన కొరకు ఎంత గొప్ప ప్రొటెక్షన్ పెట్టాడో మన బైబిల్ చదివితే మనకి ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఒక్కొక్క దూత యొక్క శక్తి మీకు తెలుసా? బైబిల్లో మనం చూస్తే మొదటి రాజుల గ్రంథంలో, రెండో రాజుల గ్రంథంలో, అనేక సార్లు ఏషియా గ్రంథంలో కూడా మనం చూస్తే ఒక్క దూత యొక్క బలం ఏంటంటే అశ్శూరీయుల దండులు వచ్చి ఒక్క రాత్రి 180,000 మందిని ఒక్క దూత చంపేశాడండి. ఒక్క దూత అశ్శూరీయుల దండులో చొచ్చి ఒక్క రాత్రే 185,000 మందిని చంపేశాడు. అది కూడా దేవుడు చాలు అన్నాడు కాబట్టి ఆగాడు, లేకపోతే ఇంకేమయ్యేదో తెలియదు. ఒక్క ఏంజిల్ 185,000 మందిని చంపాడు. అది చెప్పినప్పుడు చాలా కాలం అందరు నమ్మేవారు కాదు, ఒక్క దూత ఎలాగా అశ్శూరీయుల మీద 185,000 మందిని ఎలా చంపగలడు అని చెప్పి అనుకుంటూ ఉండేవారు. కానీ ఆ తర్వాత అమెరికా, ఇరాక్, ఇరాన్ మీద ఎప్పుడైతే దాడి చేసిందో, మీకు తెలుసు కదా అశ్శూరీయులు అంటే ఇరాకీయులు అనమాట, ఇరాక్ మీద ఎప్పుడైతే దాడి చేసిందో, ఏమండి 40 రాత్రింబగళ్ళు 1800 యుద్ధ విమానాలతో మానకుండా బాంబ్ చేస్తే సుమారుగా 1,00,000 మందిని చంపారు. అర్థమవుతుందా మీకు? 40 రాత్రింబగళ్ళు 1800 యుద్ధ విమానాలతో రాత్రింబగళ్ళు బాంబింగ్ చేస్తే 1,00,000 మందిని చంపారు. అదే అశ్శూరీయులు అనగా ఇరాకీల్ని 2730 సంవత్సరాల క్రితం ఒక్క దూత ఒక్క రాత్రి 185,000 మందిని చంపితే అందరూ అది ఎలా అవుతుందండి? చూడండి, 40 రాత్రింబగళ్ళు 1800 యుద్ధ విమానాలు వాళ్ళ మీద బాంబింగ్ చేసినా సరే 1,00,000 మంది చచ్చిపోయారు. అలాంటిది ఎప్పుడో 2730 సంవత్సరాల క్రితం ఒక్క దూత ఎలా చంపేసింది? నాన్ సెన్స్ అన్నారు. కానీ 1993 జూన్ 26 అనుకుంటాను, అమెరికన్ హబుల్ టెలిస్కోప్ మొట్టమొదటిసారి దేవదూతల యొక్క చిత్రాన్ని భూమి మీదకి పంపించినప్పుడు లోకం అంతా ఆశ్చర్యపోయింది. ఎందుకోసమో తెలుసా? అమెరికన్ హబుల్ టెలిస్కోప్ ఆ యొక్క 96-93 ప్రాంతంలో ఆ యొక్క ఏంజల్ యొక్క పిక్చర్ని భూమి మీద పంపించారు. ఇది ఎక్కడ కనుగొన్నారంటే NBC 3532 అన్నటువంటి ఉపగ్రహం మీద ఏంజల్స్ని వారు కనుగొన్నారు. అది భూమికి ఇంచుమించుగా 3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి అక్కడ ఏంజల్స్ యొక్క పిక్ని పంపించినప్పుడు ఆశ్చర్యపోయారు. అందులో ఒక్కొక్క దేవదూత 80 అడుగులు ఎత్తున్నారు, ఒక్కొక్క రెక్క సుమారుగా 50 అడుగులు వెడల్పుండి గంటకు 700 మైళ్ళ వేగంతో ఎగురుతూ ఆరెంజ్ కలర్ ముఖాలతో ఉన్నటువంటి ఏంజల్ పిక్చర్ని పంపించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నిజమే ఒక్క దూత ఒక్క రాత్రి 185,000 మందిని చంపగలిగే అంత బలమైన దూతలు అని చెప్పి అందరూ కూడా అంగీకరించారు. అలాంటి ఏంజల్స్ నీకు దేవుడు భద్రతగా ఉంచాడు. నమ్మితే బిగ్గరగా చప్పట్లు కొడతావా? హల్లెలూయా. సో అందుకోసమని చెప్పే ఓపెన్ మై ఐస్ ఓ లార్డ్, దేవుడా నా కన్నులు తెరవయ్యా. లేకపోతే ఏమవుతుంది? ప్రతిదానికి డిప్రెషన్, కృంగిపోతున్నాం బ్రదర్, ఏమవుతుందో తెలియట్లేదు బ్రదర్, చచ్చిపోదాం అనుకుంటున్నాం బ్రదర్, నాకెవరు లేరు బ్రదర్, నేను ఒంటరి వాడిని బ్రదర్ అని అంటూ ఉంటే దేవుడు అంటాడు, అమ్మా నీ కన్నులు తెరవాలనుకుంటున్నానమ్మా అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేకసార్లు నిరాశ కలిగించేవి, భయాన్ని కలిగించేవి, దిగంబరత్వాన్ని చూసేవి, అపవిత్రతను చూసే వాటిని అందరూ చూస్తున్నట్లుగా నువ్వు చూస్తున్నావా? లేకపోతే నీ కన్నులు తెరవబడ్డాయా? నీ కన్నులు తెరవబడిన రోజున నీ కళ్ళల్లో ఒక ధైర్యం, నీ యొక్క ముఖంలో ఒక ఆనందం కనిపిస్తుంది, నీ నడక మారిపోతుంది, నీ చూపు మారిపోతుంది. మన యొక్క చూపు, మన మాట, మన నడక ఏ రోజు మారుతుందంటే మన కన్నులు తెరవబడిన రోజున. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు? సో అందుకోసమని చెప్పే మనం ఏం చేయాలంటే మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవా నా కన్నులు తెరవయ్యా, నా కొరకు నువ్వు సిద్ధం చేసిన వాటిని నేను చూడలేక నేను దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయిన నా కన్నులు తెరువు అంటే డెఫినెట్గా దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. నువ్వు నీ కొరకు దేవుడు ఏది సిద్ధం చేశాడో అది నువ్వు చూసేలా దేవుడు చేస్తాడు. నా కన్నులు తెరవయ్యా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీకు భయం వేసినప్పుడు, నా కన్నులు తెరవయ్యా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కొరకు దేవుడు ఎటువంటి డివైన్ ప్రొటెక్షన్ ఇచ్చాడో దేవుడు దాన్ని నీకు తెలియజేస్తాడు. కనుక ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఏం చేయాలి? నా కన్నులు తెరవయ్యా, నా కన్నులు తెరవయ్యా అని మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కన్నులు తెరిస్తే మీ జీవితం మారిపోతుంది. అనవసరమైన మాటలు, మనస్పర్ధలు, వ్యతిరేకతలు, కష్టాలు, అనవసరమైన చేదు అందరిలో ఉంచుకోవడం, అనవసరమైన పనికిమాల మాటలు అన్నీ మానేస్తాం. నాకంటూ ఒక జీవితం ఉంది, నాకంటూ ఒకే ఒక జీవితం ఉంది. ఈ జీవితంలో నేను దేవుని కొరకు ఏదో సాధించాలి, నన్ను ఎందుకు దేవుడు ఈ భూమి మీద పంపించాడో దాన్ని నేను సాధించాలి అన్న ఆలోచనతో మనం ముందుకు వెళ్ళిపోగలుగుతాం.